three equations ఎలా సాల్వ్ చేయాలో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ యూస్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, అన్నోన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోండి. i1 i2 i3. సో త్రీ అన్నోన్స్ ఉన్నాయి కాబట్టి మనకి త్రీ ఈక్వేషన్స్ కావాలి. త్రీ ఈక్వేషన్స్ మనకు ఉన్నాయి. త్రీ ఈక్వేషన్స్ కూడా మనకి ఈ ఫార్మాట్లో ఉండాలి, లైక్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సిజెడ్ ఈజ్ ఈక్వల్ టు డి. ఓకే, ఈ ఫార్మాట్లో త్రీ ఈక్వేషన్స్లో ఉండాలి. ఇలా ఉన్న తర్వాత క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకుని మనం వీటిని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, క్యాలిక్యులేటర్ ఇక్కడ మోడ్ని చూడండి. మోడ్లో టూ టైమ్స్ ప్రెస్ చేయండి. థర్డ్ టైం ప్రెస్ చేస్తే ఈక్వేషన్ వచ్చింది. ఈక్వేషన్ క్లిక్ చేసిన తర్వాత అన్నోన్స్ ఇన్ అన్నోన్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి త్రీ ఉన్నాయి కాబట్టి త్రీ ప్రెస్ చేయండి. ఓకే, a1. సో త్రీ ఈక్వేషన్స్ కాబట్టి ఇక్కడ ఈ త్రీ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్నది a1 అవుతుంది. నెక్స్ట్ ఈ ఇది b1 అవుతుంది, c1, d1. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. a1 అంటే ఎంత? 22. b1 -10, మైనస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ c1 -12, d1 24. ఇది ఈక్వేషన్ 1 కంప్లీట్ అయిపోయింది. a2 అంటే సెకండ్ ఈక్వేషన్లో a2 అనమాట, అంటే -10. నెక్స్ట్ 38, -4, d2 0. నెక్స్ట్ త్రీ థర్డ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్లో a అంటే ఏంటి? -8, -8, 16, d3 0. ఇప్పుడు ఈక్వల్ టు ప్రెస్ చేయగానే మీకు అన్నోన్స్ ఏంటి? ఎక్స్ అంటే మనకేంటి? ఫస్ట్ అన్నోన్ ఇక్కడ ఏముంది? i1. సో i1 ఈజ్ ఈక్వల్ టు 2.25. నెక్స్ట్ మళ్ళీ ఈక్వల్ టు ప్రెస్ చేయగానే సెకండ్ ఆన్సర్ y అంటే i2 సెకండ్ అన్నోన్ 0.75. అగైన్ ప్రెస్ చేయగానే z అంటే i3 ఈజ్ ఈక్వల్ టు 1.5. యాంప్స్, ఎందుకంటే ఈ త్రీ అన్నోన్స్ కాబట్టి మనకి, మూడు కూడా కరెంట్స్ కాబట్టి ఆంపియర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రెస్ చేయగానే మళ్ళీ అగైన్ ఈక్వేషన్ 1కి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. ఏవైనా అన్నోన్స్ ఉంటే అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి అన్ని ఈక్వేషన్స్ చూసుకోండి. ఆ ఈక్వేషన్స్ అలాగే ఈ ఫార్మాట్లో మెయింటైన్ చేసుకుని అవి క్యాలిక్యులేటర్ ఎంటర్ చేసుకుని ఈక్వల్ టు ప్రెస్ చేయగానే మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, అగైన్ మోడ్ ప్రెస్ చేసి 1 ప్రెస్ చేస్తే మీకు నార్మల్గా నార్మల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ.